मीडिया మిత్రులందరికీ నమస్కారం అన్న వివేకన్న గారికి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మహారాజు గారికి బండి సంజయ్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు అసలు బండి సంజయ్ అవగాహన ఉండి మాట్లాడతాడా అవగాహన లేక మాట్లాడతాడా అసలు ఇన్ఫర్మేషన్ తో మాట్లాడతాడా ఎవడో రాసిచ్చింది చదువుతాడా ఇప్పటివరకైతే అర్థం కాలేదు బండి సంజయ్ నిజంగా కరెక్ట్ చదవాలి లేకుంటే చదువుకొని నన్ను పెట్టుకోవాలి అసలు ఇది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే బీజేపీ మోడీ రేవంత్ ప్రభుత్వమా లేకుంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి రేవంత్ ప్రభుత్వమా అర్థమైతలేదు అంటే మీరు ప్రతిపక్షమా లేకుంటే ఉమ్మడి ప్రభుత్వమా ఇది మీరు ముఖ్యమంత్రిని కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారో డే 1 నుంచి ఆనాడు కిషన్ రెడ్డిని గెలిపియడానికేమో దానం నాయందర్ని ఎన్నిసార్లు తిట్టాల్లో తిట్టి కిషన్ రెడ్డిని గెలిపించుకున్నారు ఇలా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆనాడు రేవంత్ రెడ్డి గారు అనేక వెంపర్లాడి బీజేపీలను గెలిపించుకున్నాడు ఇలా బీజేపీ ఉన్నటువంటి ఎంపీలు మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డిని కాపాడడానికి రోజుకో మాట మాట్లాడుతున్నాడు ఒక ఆయనేమో నెలల్నే కొత్త ముఖ్యమంత్రి అంటాడు మళ్ళా మళ్ళేమంటాడు జూన్ నుంచి మళ్ళా ఇంకో ముఖ్యమంత్రి వస్తాడంటాడు అంటే ఇవన్నీ ఇంటిస్తుంటారా మీరు ప్రజలకు అంటే కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయడానికి మీరే సిబిసి ఇంక్వైరీలు మాట వేసినట్టు మాట్లాడతారు సిబిఐ ఆఫీసర్లు మీరే ఏసిబి ఆఫీసర్లు మీరే ఇలా బండి సంజయ్ ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకులమైన కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన మాట్లాడేటప్పుడు కొంచెం అన్న జ్ఞానంతో మాట్లాడు 5 సంవత్సరాలు నేను కరీంనగర్ ఎంపీ చేస్తే ఒక్క రోజు ఒక రోడ్ వేసిన పాపన లేదు నువ్వు ఇలా కేంద్ర మంత్రి అయినావు నువ్వు కేంద్ర మంత్రి అయి కూడా దాదాపు 6-7 నెలలు అయ్యింది ఏం చేసినావు నువ్వు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చినావు అంటున్నావు ఈ రాష్ట్రానికి నువ్వు గెలిపించినటువంటి నియోజకవర్గానికి ఏం తెచ్చినావు ఎస్ కేటీఆర్ గారు అన్నారు మేము ఎక్కడ కూడా అవినీతికి పాడుపడలేదు ఏ కేసులైనా కానీ పెట్టుకొని జైలుకు పోయినా సిద్ధమన్నం ఇంకేముంటుందా నువ్వు మాట్లాడేదేంది ఇలా కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన మాట్లాడే నైతిక కుందా అసలు నువ్వేంది నీ కథ ఏంది నువ్వేంది అసలు నీ స్థాయి ఏంది అసలు అచానకు గెలిచినావు ఒకసారి రాష్ట్ర అధ్యక్షుని అయినావు ఇలా ఎమ్మెల్యే అయినావు రెండు సార్లు ఓడిపోయినావు ఇలా నీ అదృష్టం బాగుండి ఎంపీ మంత్రి అయినావు బీసీ కోటలు అయినావు నువ్వు నీకు పెద్ద జ్ఞానం ఉన్నోనివా పెద్ద సబ్జెక్ట్ ఉన్నోనివా లేకుంటే పెద్ద సంస్కారం ఉన్నోనివా డెఫినెట్గా కేటీఆర్ గారు మేము ఏ అవినీతికి పాల్పడలేదు ఇది యాజ్ యూజువల్గా జరిగినటువంటి అధికారికంగా జరిగిన దాని ప్రకారమే మాట కట్టుబడి ఉన్నామని చాలా క్లియర్గా చెప్పిండు జైల్లో ఇన్ని ఇంక్వైరీలు వేసిరు కదా ఇలా 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ కదా మరి ఎందుకు ఇంక్వైరీలు వేసి మా అవినీతి పైన మా పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఉంటే మీకు ఎందుకు దమ్ము లేదు మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు ఏమైంది మీకు అంటే మీరే ఫెయిల్యూర్ కదా ఇలా ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 33 శాఖల మీద ఇంక్వైరీలు వేసింది ఏమైంది మరే ఎందుకు తెలుసలేకపోతున్నారు నువ్వు డే 1 నుంచి కాళేశ్వరం కట్టినప్పటి నుంచి మాట్లాడుతున్నారు కదా బండి సంజయ్ అరవిందు ఆయన ఈయనే ఏమైంది మరి ఎందుకు ఇంక్వైరీ తెలుసలేరు ఢిల్లీలు ఉన్నది మీరే గల్లీలు ఉన్నది మీ దోస్తులే ఎందుకు తెలుసలేరు అంటే మీరు ఎంత జనాన్ని బిఆర్ఎస్ పార్టీ పైన బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన నెగిటివ్ బురద జల్లి ఏదో మమ్మల పబ్లిక్లో పలసన చేయాలనుకుంటారు తప్ప సూర్యుని మీద ఉంచితే అది మీ మీదనే పడుతుంది మా మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్ బీజేపీ ఎవరికైనా మమ్మల్ని విమర్శించే ముందు డెఫినెట్గా మీ చిత్తశుద్ధి ఏంది అసలు మీకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంది మీకు ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి అసలు జ్ఞానం ఏంది మీరేదో సుతపూసలైనట్టు మా మీద మాట్లాడు డెఫినెట్గా ఇలా మీకు మీ చేతుల రెండు పార్టీలకు అధికారం ఉంది ఎంక్వైరీ పెట్టండి ఇప్పటి వరకు ఇన్ని ఎంక్వైరీ పెట్టింది కదా మరి ఏమైంది ఎందుకు తెలుసలేరు 11 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీకు కాంగ్రెస్ బీజేపీ పార్టీకి కిషన్ రెడ్డికి బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు కానీ మాట్లాడతలేరు మీరు రైతు రుణమాఫీ ఎందుకు ఇస్తలేరు అని అడుగుతలేరు మీరు
నీ ఎలా వృద్ధాప్య పింఛన్లు 4000 రూపాయల పింఛన్ ఇస్తామని అడుగుతలేరు మీరు. ఇలా వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అవి అడుగుతలేరు మీరు. ఇలా వడ్లు కొంటలేరు కిషన్ రెడ్డి, వడ్లు కొంటలేరు బండి సంజయ్ గారు. ఇలా పత్తి కొనేటువంటి దిక్కు లేదు, వాటి మీద ఎందుకు మాట్లాడతలేవు? వాటి మీద మాట్లాడకుండా మీరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి మాత్రమే ఇద్దరు మంత్రులు ఆరుగురు ఎంపీలు పని చేస్తున్నారు. ఇది చీకటి ఒప్పందం మీది, మీరు బహిర్గత ఒప్పందమే మీది. మా మీద అనుడేంది? మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ పైన మేము ఎట్లయితే పోరాటం చేస్తున్నామో మీరు పోరాటం చేయండి. మీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు చెప్పండి. అంతే తప్ప ఇలా మోడీ ఈ ప్రభుత్వం పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు సేవ్ చేస్తూ ఉన్నారు? మీకున్నటువంటి అంతర్గత ఒప్పందం ఏంది? ఇలా తెలంగాణ ఏటీఎంగా మారింది కాబట్టి ఇలా బీజేపీకి ముడుపులు ముడుతున్నాయి, ఢిల్లీకి పోయి కాంగ్రెస్కు ముడుపులు ముడుతున్నాయి కాబట్టి కామ్ముకున్నారు మీరు. మీ రహస్య ఒప్పందాలు తెలియవా మాకు? అదానీ, అంబానీ, మేఘా కృష్ణారెడ్డి, రాఘవ ఆయన బొంగులేడి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు. ఇలా మీరా మా గురించి మాట్లాడేది? ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ భిక్షనే లేదు కదా. రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ కదా, రాజకీయ భిక్ష పెట్టిందే కేటీఆర్ కదా. ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు మీరు. అరెస్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీ మొత్తం మీ చరిత్ర 11 నెలల్లో బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు ఎట్లా పెట్టాలి, మీ కోరికలకు అవి మీరు మా మీద కేసులు ఎట్లా పెట్టాలి, మమ్మల్ని ఎట్లా జైల్లో పెట్టాలి, మేము భయపడతామా, మీ లేక దొంగలమా పారిపోవడానికి? ఎస్, ఈ 14 సంవత్సరాలు ఉద్యమంలో కొట్లాడినాం, జైళ్ల పాలైనాం, తెలంగాణ తెచ్చినాం. మీరు ఏ కేసులు దొంగ కేసులు పెట్టినా ప్రజలు నిర్ణయిస్తారు. జైలు పోవడానికి రెడీగా ఉన్నాం, పెట్టుకోండి కేసులు. మీరు కేసులు తప్ప మమ్మల్ని ఏం చేయలేరు. ఇంకా మీరు కేసులు పెట్టుకుంటారు, ఇంక్వైరీలు వేసుకుంటారు, మా మీద బురద చల్లుతారు. మీలాంటి మేమేమనుకుంటామంటే తువ్వంట ఏనుగులు పోతే కుక్కలు మరుగునే అనుకుంటాం. మీరు మీ పదవులు అన్నంతసేపు మరుగుతారు. రేపు రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వడ్డీతో సహా దిస్తాం బిడ్డ. మీరేమనుకుంటుండ్రో, మీరు పెట్టేది మా మీద కేసులే, మా మీద కేసులే పెడతారు. మీరు అన్ని దొంగ కేసులు అన్ని కల్పించి ఏదో ఒకటి ఇరికియాలని చేస్తుండ్రు మీరు. మీరు ప్రజల మీద దృష్టి తక్కువైంది, ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన మా నాయకత్వం పైన దృష్టి ఎక్కువైంది. మీరు ఏం చేయరు? ఇక 5 సంవత్సరాలు కేసీఆర్ గారు చుట్టూ, బీఆర్ఎస్ చుట్టూ మా నాయకుల చుట్టే మీరు రాజకీయం నింపుతారు తప్ప మీరు ఎవరి కూడా ప్రజలకు ఏకానవంత పని చేయరు. మీతో చేత కాదు, మీరు చేత కాని దద్దమ్మలు, సన్యాసులు, చవటలు. మీకేం చేత కాదు. మా పైన కేసులు పెట్టడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము బాగా జాబితా చెప్తా ఉన్నాం. మా మీద మాట్లాడేటప్పుడు మంత్రులైనా కేంద్ర మంత్రులైనా జ్ఞానంతో మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ.